రాజకీయానికి సంబంధించి ఎల్లుండే మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది. ఇందుకోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా గోవాలో క్యాంప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ థర్డ్ బ్రేకింగ్ చూడొచ్చు, ఆదిలాబాద్ లో ఇండిపెండెంట్ నిలపాలని బంజారా నేతల నిర్ణయం. ఆదిలాబాద్ లోక్సభ సీట్ ఆదివాసీలు ఇటు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టింది. ప్రధాన పార్టీలు ఆదివాసులకే టికెట్ ఇచ్చాయి. దీంతో బంజారా నేతలు పార్టీలకు అతీతంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం, ట్యాపింగ్ కేసుకి సంబంధించి ముగ్గురు మాజీలు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. ట్యాపింగ్ కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. అరెస్ట్ అయిన ప్రణీత్రావు, భుజంగరావు తిరుపతన్న కస్టడీని పొడిగిస్తే ముగ్గురిని కలిపి విచారిస్తామని పోలీసులు తమ పిటిషన్లో తెలిపారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం, ప్రధాని ఇంటిని గేరా చేస్తామన్న ఆప్, ఢిల్లీలో భద్రత. ఎస్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆమ్ ఆద్మీ ఢిల్లీలో ఆందోళనకు దిగింది. ప్రధాని ఇంటిని గేరా చేస్తామని ఆమ్ ఆద్మీ ప్రకటించడంతో ఢిల్లీలో భద్రతను పెంచారు. ఇక సిక్స్త్ బార్ మనం చూస్తున్నాం, పాక్ లోని తిరుపతి బేస్ పై దాడి, 12 మంది సైనికుల మృతి అంటూ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో గల తిరుపతి ప్రాంతంలోని నేవల్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడి జరిగింది. తాము జరిపిన దాడిలో 12 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయినట్టుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇవి ఇప్పటి వరకు సిక్స్ బ్రేకింగ్స్. నౌ సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.